Sri Ramachem RTV Devotional Channel Prekshukulagai అందరి కూడా ఒక మంచి విషయాన్ని తెలియజేయాలని ఆశిస్తూ విష్ణుచ్ఛశ్రేంద ధాతో పశుపతి పశుంద ధాతో కుబేరస్య ధనుంద ధాతో సర్వా దేవత అమృతంద ధాతో అద శ్రీకరంచ భౌపుత్రంచ చంద్ర చంద్రకలంచ మంగళంచ సుమంగళంచ బుధించ దీర్ఘ బుద్ధించ మంత్రే మంత్రే రహస్యంచ రాహు రాజ్యంచ కేతున ప్రబలగుం సహస్ర కామోన్ భవతి భవతాం దీర్ఘమాయుః ముఖ్యంగా సెవెంత్ హౌస్లో ఉన్నటువంటి కుజుడు అనేవాడు ఎలా ఉంటుంది, ఆ పరిస్థితి ఎలా ఉంటాయనేది మనం తెలుసుకుందాం. కుజుడు అనేవాడు సెవెంత్, ఇంతకుముందు సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు ఏం చెప్పాం, వ్యక్తిత్వము, కెరియరు, అతని యొక్క మొండితనము, ఆ వర్క్ చేసే దగ్గర ఏ విధంగా అతను డిస్టర్బ్ అవుతుంటాడు. అదేవిధంగా సెవెంత్లో కనుక ఉంటే ఏంటంటే మ్యారేజ్ లైఫ్ మీద బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సెవెంత్ హౌస్లో కనుక కుజుడు అనేవాడు ఉంటే మ్యారేజ్ లైఫ్, మళ్ళీ చెప్తున్నానండి, దయచేసి ప్రతి ఒక్క వీడియో రిపీట్ చేస్తున్న కుజుడికి సంబంధించి 85% ఆఫ్ ద కుజదోషాలు అనేవి ఉండవు. ఓన్లీ ప్రత్యేక పరిస్థితులు ఉన్నటువంటి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం కొన్ని ఉన్నాయి, ఆ దాంట్లో కనుక అది కూడా కుజ మహాదశలో ఉంటేనే కుజదోషం అనేది వర్తిస్తుంటుంది. అది కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మోస్ట్ ఆఫ్ అంటే లైక్ లగ్నాలు ఉంటాయి, వృషభ లగ్నం అని ఈ లగ్నాలు ఉంటాయి, అటువంటివి అన్ని మీరు చూడండి, ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ కుజదోషం ఉంది అని చెప్పేసి అదొక పెద్ద వ్యాపారంగా చేస్తూ లేనిపోనివని, ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ని నాకున్న జీవన గమనంలో, నాకున్న పరిస్థితుల్లో, నాకున్నటువంటి పరిశీలనలో ఈ పీపుల్ దగ్గర తీసుకున్నటువంటి ఒపీనియన్ అంటే ప్రజల దగ్గర తీసుకున్నటువంటి ఒపీనియన్స్ని, వారు నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధానం అంటే వారు నన్ను ఎంతటిగా ఇష్టపడుతున్నటువంటి విధానాన్ని తీసుకొని ఆ ఎనర్జీతో కొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే మంచి విషయాలు తెలియజేయడానికి ఎప్పుడు సమాజంలో మంచి వ్యక్తులు వాటిని ఆదరించడానికి కూడా రెడీగా ఉంటారు. చాలా మంచి మంచి పండితులు వారు ఉన్నారండి సమాజంలో, వారందరికీ కూడా నమస్కారం. మంచి విషయాన్ని తెలియజేద్దాం. ఈ యొక్క సెవెంత్ ప్లేస్ అని మంచి విషయం ఎందుకంటున్నానంటే మ్యారేజ్ లైఫ్ అంటే కుజదోషం ఉన్నటువంటి అబ్బాయిని కుజదోషం ఉన్నటువంటి అమ్మాయి అనేది పెళ్లి చేసుకోవడం వల్ల ఈ యొక్క సెవెంత్ హౌస్లో ఉండేటటువంటి ఆ యొక్క కుజదోషం అనే ఎఫెక్ట్స్ అనేది ఏవైతుంటాయి, ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇంకా నా మాట నెగ్గాలి భార్యాభర్తల మధ్య, there is no sexual life, there is no అంటే రొమాంటిక్ అంటే ఒక దాంపత్య జీవన సుఖం అనేది ఉండదు. తర్వాత అప్పర్ హ్యాండ్ అనేది నీదా నాదా, దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ఈగోస్టిక్ ప్రాబ్లమ్స్. కానీ అండ్ జెలసీ ఫీలింగ్స్ అంటే ఎట్లా అంటే ఇక చూడంగానే వాడికి ఫస్ట్ ఏది మాట నెగిటివ్ వెళ్ళిపోతున్నాను బ్రెయిన్లోకి, ఏది మాట ఫస్ట్ దే టేక్ ఇన్ నెగిటివ్, ఫస్ట్ నెగిటివ్ బ్రెయిన్ అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల కుజుడు అనేవారు ఆ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో అలా తీసుకోవడం వల్ల ఏంటి, ప్రతి శరీరం అంతా ఇక ప్రతి ఒక్కరు నెగిటివే బిల్డ్ అవుతుంటుంది. సరౌండ్ విత్ పాజిటివ్ పీపుల్ అంటారు. లైఫ్ అనేది ఎప్పుడైనా గొప్ప గొప్ప వాళ్ళు కానీ లైఫ్ అనేది ముందరికి ఎలా అవుతుందంటే సరౌండ్ విత్ పాజిటివ్ పీపుల్. మీకు ఇది అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఒక మంచి టీం అంటే మీరు ఏదైనా సినిమాలు తీస్తుంటారు, ఏమంటారు మనము శేఖర్ కమ్ములను లేకుంటే ఇంకెవరు మణిరత్నం సారో లేకపోతే కొన్ని సెలెక్టెడ్ డైరెక్టర్స్ సెలెక్టెడ్ హీరోస్ సినిమాలు చేస్తే వాళ్ళ హీరోస్ మనం ఆ సినిమాలు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే వారి టీం అంతా సెలెక్టెడ్ విత్ సరౌండ్ విత్ పాజిటివ్ పీపుల్. అంటే వారు ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నారు ప్రతి ఒక్కరు పాజిటివ్, దాన్ని ఎలా చేయాలి అనే థాట్లో వెళ్తూ ఉంటారు. పబ్లిక్ అలా ఉంటుంది అన్నట్టు. సో సరౌండ్ విత్ పాజిటివ్ పీపుల్ అనేది ఒక బేసిక్ సెవెంత్ హౌస్లో ఉంటే మీరు దాని నుంచి బయటపడతారు. సరౌండ్ విత్ పాజిటివ్ పీపుల్ అంటే ఏంటి అంటే మంచి వ్యక్తుల మధ్యలో బతకడం అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకున్నారు, అత్త ఒక మాట ఉంది, మామ ఒక మాట ఉన్నది, నా భార్య ఇట్లా అంటామని వాడు కూడా అనడం, నా కోడలు మంచి చూస్తుంది, ఇలా ఈ పీపుల్ ఇది, తర్వాత ఆడపిల్లలు అచ్చా చెల్లెలు ఇవన్నీ కలిపి ఏం చేస్తారంటే ఆ దాంపత్య జీవితం బ్రేకప్ అయిపోయాయి. అంటే నెగిటివ్ పీపుల్ సరౌండింగ్స్ వల్ల నెగిటివ్ పీపుల్ వల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. అదే సెవెంత్ హౌస్లో కుజదోషం ఉంది అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుజదోషం సెవెంత్ హౌస్లో ఉండగానే కుజదోషం ఉంది అని చెప్పి వివాహాలు చేయకుండా ఆ ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇబ్బంది పెట్టడం అవసరం లేదు. దెర్ ఈజ్ ఎ లా బిహైండ్ దట్. సో మీరేమంటున్నారంటే ఆ విధంగా అందరితో ఒక మంచి పీపుల్ అసోసియేషన్లో ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇద్దరి మధ్య ఏదైనా ఆడకూడదు, అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పడం అనేది చాలా చాలా అవసరం. ఈ యొక్క మార్స్ అనే సెవెంత్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇతనికి ఒకవేళ మగపిల్లవాడైనా ఆడపిల్లలైనా ఏం చేస్తుందంటే ఇల్లిషిట్ అఫైర్స్ ఆర్ ఇల్లీగల్ అఫైర్స్ దాని ద్వారా ఉసురు అంటే వాళ్ళ ఆడపిల్లలు ఉసురు పడడము లేకుంటే మగపిల్లలు తెలుసో తెలియకుండా ఇక్కడ ఇప్పుడు అందరూ ఈక్వలే, మగపిల్లలు ఆడపిల్లలు అందరూ ఈక్వలే. ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నానంటే ఆ తెలుసో తెలియని తనంలో చేసేటటువంటి మిస్టేక్స్ వల్ల ఆ ఎఫెక్ట్స్ అనేది మీ యొక్క కిడ్స్ పైన పడుతూ ఉంటుంది, అంటే సంతానం పైన. అలాంటివన్నీ కూడా దోషాలు, అంటే వాడి యొక్క బ్రెయిన్ ఆఫ్ థింగ్స్ ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఈ విధంగా ఉంటుందా వ్యక్తిత్వం సెవెంత్ హౌస్లో కుజులుంటాయని ముందు తెలుసుకోవడం ద్వారా, అసలు ఏంటి అంటే ఇలా తెలుసుకోవడం ద్వారా ఏంటంటే ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా, దట్ ఈస్ వాట్ ద శాస్త్రం ముందే నీకు చెప్తుంది, ఇలా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండు. అంతేగాని శాస్త్రం అనేది మూఢనమ్మకం కాదు, శాస్త్రం అనేది ఇట్స్ అన్ ఎడ్యుకేషన్, ఇట్స్ అన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేట్ చేయడం పీపుల్ని. అంతేగాని దాన్ని మూఢనమ్మకంగా సెవెంత్ ప్లేస్లో కుదురుండగానే దయచేసి ఇలాంటివన్నీ చేయడం ద్వారా శాస్త్రం పైన ఉన్నటువంటి నమ్మకాలు, శాస్త్రం అవహేళన చేసే స్టేజ్కి వెళ్ళిపోతున్నాం మనం. సరే, ఓకే, ఈ విధంగా కుజదోషం ఉన్న అబ్బాయిని సెవెంత్ హౌస్ ఉంటే కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక నానుడు ఉంది. సరే, అది కూడా మనం జాతక పరిశీలన చేస్తే తెలుసుకొని చూసుకొని చేసుకోవచ్చు. అలాంటివి ఉన్నాం. తర్వాత వీటికి రెమెడీస్ ఇంతకుముందు కూడా చెప్పాను, సరౌండ్ విత్ పాజిటివ్ పీపుల్, అంటే అంత మంచి ఎన్విరాన్మెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒక చిన్న గోడను, అంటే ఒక ఇటుక పిల్లలు అంటాం వాటిని, ఇటుక రాళ్ళు ఇటుక పిల్లలు. మనం చిన్నప్పుడు పిచ్చుక గూళ్ళు కడతాం, మన ఇసుక మెడల్లో వెళ్ళి మనం ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని కూల్చేస్తూ ఉంటాం. అట్లాగే ఒక 4-5 ఇటుక పిల్లలు ఇలా పేర్చండి పైకి, ఒక్కటికి వరుసగా పేర్చి చేతులతో దాన్ని రిపిటేటివ్గా దాన్ని చేతులతో తోసివేయండి. అంటే దాన్ని తెలంగాణ భాషలో చెప్పి దాంట్లో ఏమంటారు, దొబ్బండి, నూకండి చేతులతో. అది ఆంధ్ర భాషలో తోసివేయండి. అట్లా కట్టేసి బిల్లు చేసి దాన్ని ఈ విధంగా తోసివేయండి. అలా తోసివేయడం ద్వారా అంటే బిల్డ్ ఎ స్మాల్ వాల్ అండ్ రిపిటేటివ్లీ డిస్ట్రాయ్ ఇట్, దాన్ని తోసేస్తున్నారు. దాని ద్వారా ఏమంటారు, కుజులు అనేవాడు సౌండ్ ప్లేస్ దాన్ని శాంతం చేస్తూ ఉంటారు. అంతేకాని కాలుతో తన్నకూడదు, అదొక పద్ధతి. మళ్ళీ మళ్ళీ అదొక అట్లా. సో అలా తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు వీడియోస్ చూస్తే మీకు హనుమత్ యంత్రం అని చెప్తూ ఉన్నాను. ఎటు కూడినా 21 వస్తుంటుంది, ఇలా కూడినా ఇలా కూడినా ఇలా కూడినా ఇలా కూడినా. ఆ హనుమత్ యంత్రం అంటే స్క్వేర్ స్టైల్లో, సిల్వర్లో స్క్వేర్ స్టైల్లో ఉండేటట్టుగా చేయించుకొని దాన్ని, ఇంతకుముందు వీడియోస్ చూస్తే మీకు మూలమంత్రాలను తెలుస్తాయి, అవన్నీ తెలుస్తాయి. దాన్ని మీ దగ్గర ప్రతి మంగళవారం రోజు 21 టైమ్స్ చదువుకొని మీ యొక్క పాకెట్లోనో లేకుంటే ఇంట్లో దేవుని గదిలోనో పెట్టుకోండి. అలా చేయడం ద్వారా తర్వాత మీరు స్వీట్స్ అనేది మంచి తీపి పదార్థాలు మీ సిస్టర్స్కి, సిస్టర్ ఇల్లాకి, విడోస్కి, వారికి అప్పుడప్పుడు వారికి తినిపిస్తూ ఉండండి. అలా చేయడం ద్వారా తద్వారా మీకు ఏమవుతుందంటే కుజుడు అనేవాడు సెవెంత్ ప్లేస్లో ఉన్నటువంటి కుజుడు అనేవాడు శాంతం అవుతాడు. ఇంకనూ దీస్ ఆర్ ఆల్ ద కాల్స్ యాజ్ ఎ రెమెడీస్. ఇంకనూ శాంతం కాలేదు అన్నప్పుడు అప్పుడు జాతక పరిశీలన, 20 జాతక పరిశీలన చేసుకొని అప్పుడు హోమ జపాలు, హోమ మంత్రాలు అనేది అప్పుడు అవసరం అండి. అప్పుడు మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఏం ఖర్చు చెప్పండి, నేను చెప్పిన దాంట్లో. రెమెడీస్ ఆర్ బాండ్ విత్ హజ్ ఓన్లీ, నాట్ బై ద ఇంకేంటో ఖర్చు పెట్టుకుంటేనే వచ్చి చేయాలని ఏం లేదు అక్కడ. ఇన్ కేస్ ఒకవేళ నేను చెప్పే అన్ని దోషాల్లో కల్లా ఇంకనూ అది కాకపోతే, ఇంత చేసినా కూడా డిసిప్లైన్గా చేసినా కూడా కాకపోతే అప్పుడు మీరు హోమాలు, కుజునికి సంబంధించినటువంటి జపాలు, ఇక ఆ పద్ధతి ఉంటుంది. అది ఒక పద్ధతి ఉంటుంది శాస్త్ర ప్రకారంగా. ఆ విధంగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం అనేది అదొక ఆనవాయితీగా ఉంటుంది. ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒక్కరే తెలుసుకుంటేలా 10 మందికి తెలియచేయండి. మళ్ళీ చెప్తున్నాను, మంచి ఎడ్యుకేషన్ మీకు ఇవ్వడం కోసం మేము అనంతరం చెప్పిస్తుంది. మంచి ఎట్లా ఉంటుందంటే ఒక మంచి విషయం తెలుసుకున్నప్పుడు ఆహా ఇలా ఉంటుందా అని తెలుసుకుని 10 మంది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీరామ జయం.